గారు ఒక కార్ సంబంధించిన క్వశ్చన్ అడుగుచ్చా? Yes, కన్న. సో లైఫ్ కార్ వెహికల్ కి కంపేర్ చేసుకోవచ్చా? యా, చేయొచ్చు. కారు లైఫ్ జర్నీనే, ఎందుకు కంపేర్ చేయకూడదు? ఒకసారి కంపేర్ చేసి చెప్తారా? యా, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను ఇవి కారు, కారుకు వీల్స్ ఉన్నాయి, నేను స్టీరింగ్ పట్టుకున్నాను, నాతో పాటు చాలా కార్లు రోడ్డు మీద వెళ్తున్నాయి కదా, దానికి సిగ్నల్స్, సైన్ బోర్డ్స్, ఇవన్నీ కింద మార్కర్స్ అవన్నీ హెల్ప్ చేస్తున్నాయి, జీపీఎస్ లాంటివి హెల్ప్ చేస్తున్నాయి, నాతో పాటు కార్లో ఎంతోమంది కూర్చున్నారు. సేమ్ ఇలాగే లైఫ్ కూడా అంతే ఉంటుంది. మనకు దేవుడు మంచి బాడీ ఇచ్చాడు, అది చక్కగా ఒక కార్ అనుకుందాం. సో కార్ డ్రైవ్ చేసే వ్యక్తి ఎలా చేయాలి? ఆయనకి హీ షుడ్ హ్యావ్ ఐడియా కదా, ఎటు వెళ్తున్నామో తెలియాలి, ఎంతసేపట్లో వెళ్తామో తెలియాలి, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలియాలి, అవి అలా ఇలాంటివన్నీ తెలియాలి లేదా? అలాగే స్టీరింగ్ బాగుండాలి, స్టీరింగ్ ప్రాపర్గా పట్టుకోవాలి, నేను కావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి, లేకపోతే కారు ఇలా పట్టుకుంటే ముందుకు వెళ్ళదు కదా, యాక్సిలరేటర్ ఎంత నొక్కాలి, బ్రేక్ ఎలా ఉండాలి ఇవి తెలియాలి. సో వీ షుడ్ నో లిమిటేషన్స్. ఇప్పుడు నేను నొక్కితే ఇలా ముందుకు వెళ్తుంది, అట్లాగే ఏ వెయిట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందులో ముందుకు వెళ్ళాలి, ఎందులో వెళ్ళొద్దు, ఏ విషయంలో ఆగిపోవాలి తెలియాలి. అలాగే మనకు వీల్స్ ఉన్నాయి చూసావా, వీల్స్ మనకు సెన్సెస్తో కంపేర్ చేస్తారు, ఈ బాడీని ఈ కారుతో కంపేర్ చేశారు. మనకు పూర్వకాలంలో రథాలు ఉన్నాయి కదా, శరీరాన్ని రథంతో పోల్చారు, రథానికి గుర్రాలు ఉంటాయి కదా, మన సెన్సెస్ను పోల్చారు, పూల్ చేస్తాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, మనకు సెన్సెస్ ఉన్నాయి కదా, సెన్సెస్ను వీల్స్తో పోలుస్తాం. ఈ స్టీరింగ్ ఏంటి, మనసు, మనసుకు సెన్సెస్కు కనెక్షన్ ఉంటుంది. నేను ఇప్పుడు స్టీరింగ్ సరిగా వంకరకి ఇలా తిప్పానుకో, వీల్స్ అన్నట్టు వెళ్ళిపోతాయి, ఇటువైపు తిప్పితే ఇటు వెళ్ళిపోతాయి, స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా వెళ్ళిపోతాయి, అంతే కదా. నేను ఇక్కడ దాంతో పుష్ చేస్తున్నాను స్టీరింగ్తో, దాని యాక్సిలరేటర్ పుష్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంది. సో నా థాట్ ప్రాసెస్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ మై థాట్, నా మనసు మీద ఆధారపడుతుంది. నా మనసు కనుక మంచి వైపు వెళ్ళి గైడ్ చేసిందనుకో, సెన్సెస్ అన్నీ మంచి వైపు వెళ్ళిపోతాయి, లేకపోతే అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అవుతాయి. సో కన్ను, కాలు, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇలా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ మనసు ఏం చెప్తే అలా వెళ్తాయి. కానీ ఈ మనసును పట్టుకునేవాడు ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు నేను ఇది స్టీరింగ్ పట్టుకున్నాను కదా, అట్లాగే నా మనసును నడిపేది సత్వబుద్ధి అయి ఉండాలి. సత్వబుద్ధి బాగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, మంచి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాడు. సో లైఫ్ జర్నీలో నేనేం చేయాలంటే, ఐ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ మై స్టీరింగ్, ఐ షుడ్ హ్యావ్ ఐడియా హౌ టు డ్రైవ్ దిస్ వెహికల్, అండ్ సేమ్ టైం నాకు నేను ఎటు డ్రైవ్ చేస్తున్నానో నాకు తెలియదు, ఎటు డ్రైవ్ చేస్తున్నానో నాకు తెలియదు అనుకో, తెలియనప్పుడు ఏం చేయాలి, నాకు తెలిసిన వాళ్ళ సలహాన తీసుకోవాలి, లేకపోతే ఇప్పుడు నాకు అమ్మ చెప్పింది ఇటు రైట్ కాదండి స్ట్రైట్ అని చెప్పింది, సో నేను వాళ్ళ సజెషన్ తీసుకోవాలి, బికాస్ తనకు షీఈస్ హ్యావింగ్ ఐడియా. లేకపోతే ఏం చేయాలి, నా మొబైల్లో డేటా కనిపిస్తుంది జీపీఎస్, సో జీపీఎస్ను పట్టుకుని ముందుకు వెళ్ళాలి. అట్లాగే మన లైఫ్ జర్నీలో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. అమ్మ నాన్నగారు ఉంటారు, నానమ్మ తాత అమ్మమ్మ లాంటి వాళ్ళు ఉంటారు, అలాగే మన స్కూల్లో టీచర్ ఉంటారు, వాళ్ళు దే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ అబౌట్ థింగ్స్ అరౌండ్ అస్, దే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ హౌ టు యూజ్ దోస్, అవి చుట్టూ ఉన్నవి ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. అలాగే మనకు వాళ్ళకు కూడా అర్థం కానీ కొన్ని ఉంటాయి, అవి మనకు టీచర్ చెప్తారు, టీచర్కి కూడా అర్థం కానీ కొన్ని ఉంటాయి, లైఫ్ మన లైఫ్లోని వాల్యూస్ అవన్నీ మనకు గురువులు చెప్తారు. ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. సో జీపీఎస్ కొన్ని చెప్తుంది, అలాగే అనుభవం ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తారు ఎలా డ్రైవ్ చేయాలి అనేది, అర్థమైందా? సో అందుకంటే డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి ఇప్పుడు పగలు కనుక ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ క్లియర్లీ, కానీ చీకటి పడ్డాక ఐ కాంట్ సీ, అప్పుడు నాకు లైట్స్ అవసరమవుతాయి, వర్షం పడుతుంది అనుకోండి ఈ వైపర్స్ అవసరమవుతుంది. సో ఎప్పుడేం అవసరమవుతుందో తెలియదు లైఫ్లో. అట్లాగే మన లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, డిఫరెంట్ సర్కమ్స్టెన్స్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మనకు అనుభవం ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు, అది మనం తీసుకోవాలి. భగవద్గీత లాంటి బుక్స్ ఉంటాయి, ఆ భగవద్గీత ఏం చెప్తారు అందులో, ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది చెప్తారు. సో ఎలా, ఏమిటి నీ స్పీడ్ లిమిట్, ఎలా హౌ టు బిహేవ్, హౌ టు డ్రైవ్, హౌ టు లీడ్ యువర్ లైఫ్,
హౌ టు టేక్ డెసిషన్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టెన్స్ ఇలాంటివన్నీ మన లైఫ్. ఇప్పుడే నాకు మధ్యాహ్నం పూట నాకు డ్రైవింగ్ నేర్పారు ఒకళ్ళు ఎవరు, నాకు ఇప్పుడు ఏముందో అర్థమవుతుంది. కానీ రాత్రిపూట నేను ఎలా ఉండాలో తెలియదు, రాత్రిపూట కూడా ఎవరో నేర్పారు నాకు, కానీ వర్షం పడుతున్నప్పుడు ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు. అవునా కదా? సో అంత నా లైఫ్లో నాకు అంటే నా డ్రైవింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చెబుతూ వాటి సొల్యూషన్ ఇప్పుడే చెప్పలేరు. కొన్ని ఎక్స్పీరియన్స్తో వస్తాయి, కొన్ని డిఫరెంట్ లొకేషన్స్లో మన చుట్టూ వాళ్ళు డ్రైవ్ ఎలా చేస్తున్నారో చూడాలి, మిగతా వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు ఎలా చేస్తున్నారో చూడాలి. అర్థమైందా? అట్లా మన లైఫ్ జర్నీ కూడా కారు డ్రైవింగ్ లాంటిది. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు మీద నా కంట్రోల్ ఉండాలి, స్టీరింగ్ మీద కంట్రోల్ ఉండాలి. Got it, Anna? Yes.